పర్ పర్సన్ పర్ ఫ్యామిలీ, ఒక వ్యక్తి కుటుంబానికి పోయింది అనుకోండి. రష్యరాజు, నేను ఏమంటున్నానంటే సందు దొరికింది కానీ పోతామనే పిచ్చి ఆలోచన పెట్టుకోవద్దు. పోయినా 3 ఫీట్ల దూరం ఉండమని చెప్తున్నాం. ఆ పోవుడు ఎందుకు, ఆ లొల్లు ఎందుకు? సపోజ్ నా అటువంటి రోడ్డు తెలియక పిచ్చి లెక్క పోయినా అనుకో, మేడగా ఎవడో అనుకున్నాడు నాకు అంటించండి అయిపోయి పోయి తెచ్చుకున్నట్టే కదా. అనవసరంగా ఎందుకు ఈ పంచాయతీ? ఇవాళ ఎంత బాగంటే కుక్కలు మాట్లాడుకున్నట్టు వస్తుంది ఒక జోకు. మున్సిపాలిటీ సిబ్బంది కుక్కలను పట్టుకుని పోతారు కదా జనరల్గా, స్ట్రే డాగ్స్. ఇలా మనుషులు అనడకపోతే కుక్కలు మాట్లాడుకుంటున్నాయి. క్యావోగా బై తో ఇన్సానుకు బల్దియావాలే పకడకలేకగా ఎక్కాని. అంటే అటువంటి పరిస్థితులను మనం అర్థం చేసుకోవాలి. మనం ఇక ఈ మనుషులు కనబడలేదు, వీళ్ళు ఎక్కడ పోయినా బాబు మన మున్సిపాలిటీలు పట్టకపోయినరా అని కుక్కలు మాట్లాడుకుంటున్నట్టు జోక్స్ తిరుగుతున్నాయి. అంటే అంత సీరియస్, అంత ఇవాళ ప్రజలు నిజంగా తెలంగాణ ప్రజలకు నేను మరొకసారి థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే అంత బాగా పాటించింది వీళ్ళు, అద్భుతం. ఒక హైదరాబాద్ సిటీ కాదు, అన్ని పట్టణాలలో మండల కేంద్రాలలో మారుమూల గ్రామాలలో కూడా రిఫ్రెయిన్ మెయింటైన్ చేసినారు. తర్వాత సంఘీభావ సంకేతం కూడా చూపడంలో అద్భుతమైనటువంటి తెలియజేశారు. ఏమంటారండి, అన్నీ ఉంటాయండి. నేను ఏమంటే సిఎస్ గారు కొద్దిసేపట్లో జివో ఇష్యూ చేస్తారు. ఐ డోంట్ వాంట్ గోయింగ్ టు ఆల్ దోస్ డీటెయిల్స్. ప్రజలకు అత్యవసర సరుకులు ఏవైతే ఉంటాయో కావాల్సినటువంటి వాటిని తప్పకుండా చీఫ్ సెక్రటరీ గారు జీవోలు వివరాలు ఇస్తారు. సార్ వైన్స్ హౌస్ పరిస్థితి సార్ ఏందండి? వైన్స్ మీకు అవసరం ఉన్నాయా? నాకు లేదు సార్. చెప్తున్నా మళ్ళీ స్పెసిఫిక్గా వైన్స్ వైన్స్ బంద్ చేస్తారు కదా బాబు. నేను దాగా సార్ 100% బంద్ చేస్తారు. ఇంతకుముందే బార్ పబ్బులని బంద్ చేసాం కదా. ఆల్ వైన్ షాప్స్ ఇన్ ద స్టేట్ విల్ బి క్లోజ్.